ఇది ఒకే రకమైనటువంటి వార్త విజయనగర సామ్రాజ్య శ్రీ కళాతృష్టం నిదర్శనంగా నిలిచి అనంతపురం జిల్లాలోని లేపాక్షి వీరభద్రస్వామి దేవాలయం ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల జాబితాలో చోటు సాధించడం ద్వారా అంతర్జాతీయంగా కీర్తి ప్రష్ ప్రతిష్టలు పర్యాటకులను ఆకర్షించేందుకు సిద్ధమైంది అత్యద్భుత శిల్పకళా సౌందర్యం ప్రపంచంలోనే పెద్దదైన ఏకశిలా నందీశ్వరుడు గాల్లో వేలాడేస్తామో ఏడు పడగల భారీ నాగేంద్రుడు అడుగడుగున భారతీయ సంస్కృతి ప్రతిబింబించే అరుదైన చిత్రాలు లేపాక్షి దేవాలయం సొంతం యునెస్కో కార్యాలయం సోమవారం రాత్రి విడుదల చేసిన ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల తాత్కాలిక జాబితాలో లేపాక్షి చోటు దక్కించుకుందన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు మరోవైపున కొత్త జిల్లా కేంద్రాల్లో స్థిరాస్తి విలువల సవరణ అంటూ తాజాగా రేట్లు పెంచారు జిల్లాల నోటిఫికేషన్ విలువని అమలు ఇప్పటికే మార్కెట్ విలువలను ఖరారు చేసిన రిజిస్ట్రేషన్ల శాఖ అంటే ఆ ఏరియాల్లో రిజిస్ట్రేషన్ వాల్యూస్ పెంచుతారు అన్నమాట తద్వారా ఇక్కడ ప్రారంభం ప్రారంభమే అక్కడ కొనుక్కునేటువంటి వాళ్ళ దగ్గర నుండి కూడా పిండి వసూలు చేసేటువంటి కార్యక్రమం ఇది గొప్పగా చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉందంటే రేట్ల సవరణ అంటే ఎక్కువ రేట్ని ఇప్పుడు మామూలుగా పదివేల రూపాయలు ధరకబలుగుతుందని చెప్పేసి దానికి రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెడితే ఇప్పుడు పాతిక వేల రూపాయలనే వేస్తారు తద్వారా ప్రభుత్వానికి ఆదాయం తప్పించి ప్రజలు ఏంటో తెలియదు మధ్యతరగతి కొనడానికి వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది లేకపోతే దిగొస్తున్న వంట నూనెల ధరలు అన్నటువంటి వార్తను ఒకటి హైలైట్ చేశారు ఇందులో ఫలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ చర్యలు ఎంఆర్పీ కంటే తక్కువ ధరకు విక్రయాలు రైతు బజార్లో అరవై ఒక్క వేల ఏడు వందల యాభై తొమ్మిది టన్నుల విక్రయాలు మున్సిపల్ మార్కెట్లోని కౌంటర్లు విజయపామాయలు లీటర్ ధర నూట యాభై రూపాయలకు తగ్గింపు మరింత కట్టుదిట్టంగా టాస్క్ ఫోర్స్ తనిఖీలు అన్నటువంటి వార్తను ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు ఇక్కడ మంగళవారం విజయవాడ మార్కెట్లో ఎంఆర్పి కంటే తక్కువ విక్రయిస్తున్న వంట నూరులు అంటూ ప్రియా పామాయిలు ఎంఆర్పి రెండు అయితే ఇప్పుడు అమ్మకదారు నూట డెబ్బై ఐదు ప్రియా గ్రౌండ్ నట్ రెండు వందల ముప్పై ఐదు నూట తొంభై ఐదు అంటూ ఇక్కడ ప్రియా అంటే రామోజీ రావు గారికి సంబంధించినటువంటిది కాబట్టి దాన్ని హైలైట్ చేసినటువంటి పరిస్థితి అదే సందర్భంలో విజయాకి సంబంధించిన నూట యాభై రూపాయలకి అన్నటువంటిది హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది